జనవరి 3 నుంచి భవాని దీక్ష విరమణలు. ఏర్పాట్లకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేసిన పాలక మండలి. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఓటు హక్కు వినియోగం పట్ల ప్రజల్ని చైతన్యపరచాలన్న కలెక్టర్ ఢిల్లీరావు. ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన అంగన్వాడీలు దారిలోనే అరెస్టు చేసిన పోలీసులు. అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్న విపక్షాలు. వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆగ్రహం. బహిరంగ చర్చకు రాకుండా మొహం చాటేసిన మంత్రి అప్పలరాజు. మత్స్యకారులకు ద్రోహం చేశారన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర.